అనుకోవడానికి ప్రయత్నించావు. ప్రపంచం నుంచి పోతున్నానేనని ఎంతో బాధపడ్డా, కానీ ఏ చిక్కి అదృష్టమో నాకు ఇంకా నూకలున్నాయి. తొందరగా విప్పు. అసలు వాళ్ళకి ఎలా పట్టుబడ్డా? అదొక పెద్ద కదా మిత్ర. నీకోసమని ఈ హోటల్ రూమ్ బుక్ చేశానా. ఎవరో నలుగురు మన రూమ్ ని వాచ్ చేస్తున్నారు. ఈ నా కొడుకులు ఎవరై ఉంటారా అని కారిడార్ లోకి పోయాను. అంతే, ఒక మణుగు దెబ్బ తల మీద ధన్మని పడ్డంతో 6 కోట్ల చంద్రుళ్ళు, ఒక నక్షత్రం మాత్రం కనపడింది. కళ్ళు తెచ్చి చూసేటప్పటికి స్తంభాల మేడలో ఉన్నాను. నీళ్లు కూడా లేవు అక్కడ. నిన్ను ముందు పంపిస్తే నువ్వు సాధించింది మనకు దెబ్బ అన్నమాట. మనకు దెబ్బే కాదు మిత్ర, 1 కిలోడు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నేను దెబ్బ తినక ముందు ఒక తెలివైన పని చేశా. హోటల్ బయట పూలమ్ముకునే ఓ అమ్మని పిలిచి ఆ ముఠా వెనకలే పంపి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పమని చెప్పాను. వాళ్ళు ఏదో మైక్రో ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నారు అంది. మైక్రో ఫిల్మ్? ఆ ఫిల్మ్ తో మనకు చాలా పని ఉంది. ఆ పూల పిల్ల ఎక్కడ ఉంది? ఐ విల్ షో యు, లెట్ మీ ఫినిష్ దిస్. ఈ అమ్మాయి మన డిపార్ట్మెంట్. బాబే అడిగిన విషయం ఇక్కడ ఎవరైనా వింటారు. రేపు పొద్దున బయట ప్యాలెస్ దగ్గర చెప్పాను. ఆ మైక్రో ఫిల్మ్ విషయం తెలిసిందా? ఎవరో జగ్గనే ఒకతనున్నాడంట. ఆ ఫిలిం విషయం అతను తెలుసని వాళ్ళను కూడా విన్నాను. అక్కడికి వెళ్ళి ఆపిలు ఎంత వెలైన సరే ఇచ్చుకోనగలిగితే ఆ రహస్యం తెలుస్తుంది. ఎవరో ఒక అతను మనల్ని చూస్తున్నాడు. తర్వాత కలుస్తాను. ఓకే. సారీ చూసినాడు వాళ్ళు మిస్టర్. ఓ మీరు తెలుగువారేనమాట. మిమ్మల్ని చూస్తూనే నడిచానండి, అందుకే యాక్సిడెంట్ అయిపోయింది. బైది బై, ఇక్కడ జగ్గు అనే గైడ్ తెలుసా మీకు? జగ్గునా? ఎందుకు? జగ్గు మా వేలు విడిచిన మేనమావ గారు అబ్బాయి. వాడు స్కూల్ విడిచి పారిపోయి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు. అలాగా? ఆ గ్రీన్ సుట్ అతనే జగ్గు. థ్యాంక్ యూ. ఓ దీని గురించే అండి. ఈ విగ్రహం అనంతపూర్ తవ్వకాల్లో బయటపడింది. బహుశా 1909. होटल शालीमार फिल्म राउत हेलो हेलो प्रपंच विंतलू विशेषालनी सेकरिंचडं ना हाबी अलेक्जेंडर पन्नु शिवाजी गोरू ना दग्गर उन्नायि I see. Take your seat, please. నీ దగ్గర ఏదో విచిత్రమైన మైక్రోఫిల్మ్ ఉందని విన్నాను. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినా విన్నది నేను. అది నాకు కావాలి. మీరు అడిగినంత డబ్బు ఇస్తాను. I am very sorry. ఆ మైక్రోఫిల్మ్ ఇప్పుడే 10 లక్షలకు ఇస్తామని